సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ జనకామ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. జనగామ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనగామ చౌరస్తాలో విద్యార్థులతో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. దేశానికి మొత్తం ఆగస్టు 15 స్వతంత్రం వస్తే మనం ఉంటారు, తెలంగాణకు మాత్రం 13 నెలల 2 రోజుల నిజాం నిరంకుశ పాలన అనంతరం సెప్టెంబర్ 18 తెలంగాణ ప్రజల వీరత్వానికి సర్దార్ పటేల్ ధీరత్వానికి తోడై సెప్టెంబర్ 18 తెలంగాణ విమోచనం తప్పించింది. అలాంటి కాలంలో ప్రజల మీద దాదాపు 20 రకాల పన్నులు విధిస్తూ ఆ పన్నులు కట్టకపోతే ఎడ్రటి వారిందలో వంగపెట్టి వాళ్ళ మీద బండలు ఎత్తడం, గోర్లు పీగడం, సలసల కాగే నూనెలో చేతులు పెట్టడం లాంటి ఎన్నో అకృత్రమాలు చేపట్టారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నందుకు, నిజాం రాజకీయాన్ని వెళ్ళగొట్టినందుకు వైరాన్పల్లి అనే గ్రామంలో 100 మంది రైతులను చెట్టు కట్టేసి సజీవనం చేయడం జరిగింది. అంతేకాకుండా పరకాలలో 100 మందిని రైతులను చంపిన ఘటన మరో జైలన్ వాళ్ళ బాను గుర్తు చేస్తుంది. ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందుకు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు అధికారంగా చేయరు, దీనిలో ఉన్న మతలాభి ఏందని పొడుగు పొడుగు మాట్లాడాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని మత పార్టీలకు, ఒక ఎంఐఎం పార్టీ లాంటి మత పార్టీకి భయపడి ఈరోజు తెలంగాణ అమరవీరుల త్యాగాలను దెబ్బతీస్తుండు. కేసీఆర్ కనుక ఈ సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే తెలంగాణ చరిత్ర నిలిచిపోతాడు, లేకపోతే మొట్టమొదటి తెలంగాణలో చరిత్రలో హీనమైన ముఖ్యమంత్రిగా చరిత్ర ఎక్కుతాడు. లేని ఎడల ఈ సంవత్సరం కాక ఏబీపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం. జేఏబీపీ జే